హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంకొక చక్కటి కథని చెప్పబోతున్నాను. ఈ కథలో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటాకాయ, ఒక ఐస్ క్యూబ్. వీళ్ళు నలుగురు సరదాగా ఒకరోజు బీచ్కి వెళ్ళారు. బీచ్లో చక్కగా కేరింతలు కొడుతూ ఆడుకున్నారు. బయటకు వచ్చి చూసేసరికి ఉల్లిపాయకి, టమాటాకి, పచ్చిమిరపకాయ ఐస్ క్యూబ్ కనిపించలేదు. ఐస్ క్యూబ్ ఏమైపోతుంది? సముద్రపు నీళ్ళలో కరిగిపోయింది, చచ్చిపోయింది. అప్పుడు ఈ ముగ్గురు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ముగ్గురు కలిసి ఒక సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళేయంగానే ఒక మనిషి వచ్చి టమాటా కూర్చున్న సీట్లో కూర్చునేసరికి టమాటా చిదిరిపోయి చచ్చిపోయింది. అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కోసం ఏడ్చారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత ఒకరోజు భోజనంలోకి ఒక మనిషి ఆ పచ్చిమిరపకాయని కరకర నమిలేసి నంచుకొని పెరుగన్నంలో తినేశాడు. అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసం ఏడ్చింది. అప్పుడు ఉల్లిపాయకి ఏమనిపించిందంటే, ఐస్ క్యూబ్ చనిపోతే నేను టమాటా పచ్చిమిరపకాయ ఏడ్చాము, టమాటా చనిపోతే నేను పచ్చిమిరపకాయ ఏడ్చాము, ఇప్పుడు పచ్చిమిరపకాయ చనిపోతే నేను ఏడ్చాను, మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు అని ఆలోచించి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా దేవుడా, మరి ఇలా సంగతి, నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు, మా ఫ్రెండ్స్ చచ్చిపోతే నేను ఏడ్చాను కదా అని అడుగుతుంది. అడిగితే అప్పుడు దేవుడు అంటాడు, నిన్ను ఎవరు చంపితే వాళ్ళందరూ ఏడుస్తారు అని చెప్పాడు. అప్పుడు ఉల్లిపాయ సంతోషిస్తుంది. ఈ కథలో ఏముంది నేర్చుకోవడానికి అని మీకు అనిపిస్తుందా? ఏంటంటే, మన కుటుంబ సభ్యులతోటి, మన స్నేహితులతోటి, మనం అందరము, మన పరిచయస్తులతోటి కూడా అందరం మనం ఎలా ఉండాలి? స్నేహపూర్వకంగా ఉండాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే క్షమించాలి. వాళ్ళతో ప్రేమగా ఉండాలి. వాళ్ళ భావాలు, బాధలు అన్నీ పంచుకోవాలి. వాళ్ళ కష్టంలో ఉంటే తోడుగా ఉండాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే క్షమించాలి. ఈ గుణాలన్నీ ఉంటే ఏమవుతుంది? మనకి మనుషులతోటి సత్సంబంధాలు ఉంటాయి, అంటే మంచిగా ఉంటాం అన్నమాట. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? అపోహలు పెరిగిపోయి దూరం అయిపోతారు. అందుకనే మనకి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మన చుట్టూ ఉన్న మనుషులతోటి వ్యక్తపరుచుకుంటాం అంటే మన అభిప్రాయాలు, మన ఫీలింగ్స్ వాళ్ళకు కూడా అర్థమవుతాయి. అప్పుడు ఏమవుతుంది? మనం కష్టంలో ఉంటే అవతల వాళ్ళు బాధపడతారు, వాళ్ళ కష్టంలో ఉంటే మనము బాధపడతాం. అప్పుడు మన కోసం అంటూ మన ఒక నలుగురు మనుషులు అంటూ ఉంటారు మనకి. అది ఎంతో ముఖ్యం మనకి. మన స్వార్థమే మనం ఆలోచించుకుంటూ ఉంటే మనల్ని ప్రేమించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఎవరూ ఉండరు. ఇది తెలుసుకొని మన బంధువులతో కానీ, మన స్నేహితులతో కానీ స్నేహపూర్వకంగా ఉండాలి. ఇది మన కొద్దిగా పరిధి వరకు. అదే విస్తరిస్తే ఎలా ఉంటుంది? మదర్ తెరిసా, ఆమె ప్రపంచం అంతటిని, మానవాళ్ళంతటినీ ప్రేమించింది. అంత గొప్పవాళ్ళం కాలేకపోయినా మనకంటూ మన చుట్టూ ఉన్న వ్యక్తులతోటి సఖ్యతగా ఉండడం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ఇది ఈ కథలో మీరు నేర్చుకోవాల్సింది.